Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు కాదు జగన్ వైసీపీ చింతమనేనిపై సీరియస్. పోస్టు ఉంటుందా ఊడుతుందా? అధికార వైసీపీ నాయకురాలు వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ చైర్పర్సన్ దేవేళ్ల రేవతి ఉదంతంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా వద్ద విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై ఆమె చేయి చేసుకోవడం, అక్కడి ఇనుప బారికేట్లను తోసివేస్తూ వీరంగం సృష్టించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవి తన దృష్టికి వచ్చిన వెంటనే సీఎం జగన్ స్పందించారు. తనను కలవాలంటూ ఆమెను ఆదేశించారు. ఈ మేరకు సీఎం ఆఫీస్ నుంచి దేవళ్ల రేవతికి ఫోన్ కాల్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన దేవళ్ల రేవతి టోల్ ప్లాజా ఉద్యోగులపై దౌర్జన్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. టోల్ ప్లాజా సిబ్బందితో ఆమె వాగ్వివాదానికి దిగారు. రోడ్డుకు అడ్డంగా ఉంచిన ఇంపు బారికేట్లను ఆమె పక్కకు లాగి పడేశారు. ఓ ఉద్యోగి చెంప పగలగొట్టారు. వీరంగం సృష్టించారు. ఆమె దురుసుగా ప్రవర్తించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. కొన్ని జాతీయ స్థాయి న్యూస్ ఛానల్స్ లోను దీనికి సంబంధించిన ప్రత్యేక కథనాలు ప్రసారమయ్యాయి. ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ విమర్శలకు అవకాశం లేకుండా చేయడానికి దేవేళ్ల రేవతిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి రావడం తప్పకపోవచ్చని కొందరు వైసీపీ నేతలు సైతం బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల మధ్య ఆమె వైఎస్ జగన్ ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలుసుకోనున్నారు. నడు రోడ్డు మీద వీరంగం సృష్టించడానికి గల కారణాలపై పార్టీ అగ్రనాయకత్వం ఆరా తీస్తోందని అంటున్నారు. తొలుత ఆమెకు షోకాజ్ నోటీస్ జారీ చేయవచ్చునని సమాచారం. ఆ నోటీసులకు సంతృప్తికరమైన సమాధానం లభించకపోతే వేటి వేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. దేవేళ్ల రేవతి కొద్ది రోజుల క్రితమే వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ చైర్పర్సన్ గా నియమితులయ్యారు. ఈ టోల్ ప్లాజా సంఘటనతో ఆమె పదవికి ఎసరొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు దేవేళ్ల రేవతితో పాటు ఆమె కారు డ్రైవర్ పై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సైరన్ వినియోగం, దౌర్జన్యం, దాడి, టోల్ ట్యాక్స్ ఎగవేత, బెదిరింపులకు దిగినందుకు గాను కాజా టోల్ ప్లాజా నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ సంఘటనపై రేవతి స్పందించారు. టోల్ ప్లాజా సిబ్బంది ముందుగా దురుసుగా ప్రవర్తించిన కారణంగానే తాను కూడా కారు దిగాల్సి వచ్చిందని అన్నారు. తాను చట్ట ప్రకారం నడిచే వ్యక్తినని, సదరు టోల్ ప్లాజా సిబ్బందిపై చర్యల కోసం డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తారని ఆమె చెప్పారు. తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, పూర్తి ఆధారాలతో డీజీపీకి అందజేస్తాను అంటున్నారు. తన కారుకు రెగ్యులర్ పాస్ ఉన్నట్లుగా ఆమె చెప్పుకొచ్చారు.